హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. హెయిర్ ఫాల్ కి సంబంధించిన టిప్స్ చెప్పండి, హెయిర్ గ్రోత్ కి సంబంధించిన టిప్స్ చెప్పండి అని కూడా ఎన్నో వీడియోస్లో నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు. బట్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఈవెన్ ఐ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్. సో ఇవాళ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను, అలాగే ఒక మంచి హెయిర్ ఆయిల్ కూడా మీకు చూపిస్తానండి. దీంతో మనం ఏంటంటే హెయిర్ ఫాల్ ఎలా తగ్గించుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మనం కొన్ని రీజన్స్ చెక్ చేసుకుందాము. ఆ తర్వాత మనము ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే ముందు కొన్ని రీజన్స్ తెలిస్తే మనది ఎక్కడ ఏ కేటగిరీలో ఉన్నామో హెయిర్ ఫాల్ కి సంబంధించి మనకు అర్థమవుతుంది. దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. మెయిన్ గా హెయిర్ అనేది గ్రోత్ మనకి స్కాల్ప్ నుంచి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ దాన్ని హైజీనిక్ గా ఉంచుకోవాలి. లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ షాంపూ డిపెండింగ్ ఆన్ ద మన వే ఆఫ్ లివింగ్ స్టైల్ ని బట్టి మార్చుకోవాలి. ఇండోర్స్ లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం అయితే వారానికి ఒకసారైనా సరిపోతుంది, కాదు కొంచెం బయటికి కామన్ గా మనం వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అయితే వారానికి రెండు సార్లు. కొంతమంది ఇంకా హెవీ స్వెట్టింగ్ ఉండే ఏరియాస్ లో వర్క్ చేస్తూ కొంచెం వాళ్ళు బయట ఎక్కువ తిరగడము, లైక్ మార్కెటింగ్ పీపుల్, అలాంటి వాళ్ళు ఏంటంటే డస్ట్ పొల్యూషన్ ప్లస్ వాళ్ళు తిరగడం వల్ల చెమట కూడా ఎక్కువగా జుట్టులో పట్టేసి పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అలాంటి వాళ్ళు ప్రతిరోజు చేసినా కూడా తక్కువ, ఎందుకంటే హెయిర్ లో ఆ మురికి అనేది ఆ పోర్స్ దగ్గర పట్టేసేసిందంటే జుట్టు అనేది బలహీన పడిపోయి తొందరగా రాలిపోతుంది అనమాట. సో హెయిర్ ఫాల్ కి ఈ విధంగా మనం ఉంటున్న క్లైమేట్ డిఫర్ అవుతుంది. ప్లస్ ఏంటంటే కొంత కేర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా, లైక్ ఈ విధంగా మనం మంచిగా హెయిర్ కేర్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా మనం ఎంత క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా సరైనవి వాడకుండా, అంటే తెలిసి తెలియకుండా కొన్ని ఏదో మార్కెట్లో ఏది ఉంటే అది అన్నట్టుగా తెచ్చేసేసుకుని రకరకాలు వాడేస్తూ ఉన్నా కూడా కొంచెం హెయిర్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకి సూటబుల్ అవుతుందా లేదా చూసుకొని వాడుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనము ఒక హెయిర్ ఆయిల్ ఏదో ట్రై చేస్తామో బట్ అనుకోకుండా దురద ఎక్కువ వచ్చేసి దాన్ని గోకి గోకి మనకి అది జుట్టంతా కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ప్యాచ్ టెస్ట్ చేసుకుని సూటబుల్ అయ్యాక యూజ్ చేసుకుంటూ ఉంటే, మంచి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ చక్కగా హెయిర్ క్లెన్జింగ్ చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది చాలా వరకు రెగ్యులర్ నార్మల్ ఫాల్ హెయిర్ అంటే మనకి ఒక 50 నుంచి ఒక 100 రాలుతూ ఉంటాయి ప్రతిరోజు. సో ఆ మాత్రం రాలుతుందంటే అది మనమేం పట్టించుకోవాల్సిన విషయం ఏం కాదు. ఇంకా అంతకంటే ఎక్కువ రాలుతుంది అంటే మీరు సరిగ్గా ప్రాపర్ క్లెన్జింగ్ చేసుకుంటున్నారా లేదా చూసుకోండి, మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారా చూడండి. ఆ తర్వాత ఇంకా మీరు ఇంక దేని గురించి ఆలోచించాలి, మీ డైట్ మీద ఆలోచించాలన్నమాట. మీరు ప్రతిరోజు చక్కగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచిగా సరైన వాటర్ మీ డైట్ లో ఉంటుందా లేదా కూడా సరి చూసుకోండి. ఒకవేళ మేము మంచిగా తింటామండి, ఫ్రూట్స్ తింటాం వెజిటేబుల్స్ తింటాము నీళ్లు కూడా బాగా తాగుతాము అన్నా కూడా మీ డైట్ లో ఎక్కువ హై సాల్టీ ఫుడ్స్ కానీ లేదంటే హై షుగర్ ఫుడ్స్, హెవీ ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేశారంటే ఇవి కూడా మనకి హెయిర్ ఫాల్ కి ఇండైరెక్ట్ గా హెల్ప్ అవుతాయి అనమాట. బికాస్ ఆఫ్ ఇట్స్ ఎక్సెస్ ఆఫ్ కంటెంట్, అది షుగర్ అయినా సాల్ట్ అయినా ఆయిల్ అయినా మసాలా అయినా స్పైసీ ఫుడ్స్ అయినా కూడా ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ కి చాలా ఎఫెక్ట్ చేసే థింగ్స్ అనమాట. సో మీ డైట్ ను కూడా సరి చూసుకొని కరెక్ట్ గా ప్రాపర్ పోర్షన్స్ లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటి, మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి. హెయిర్ ఆయిల్ పెట్టుకోకుండా ప్రతిరోజు మనం హెయిర్ ని డ్రైగా వదిలేసినా కూడా చూడండి, ఇవాళ నాది గ్రీజీగానే ఉంది బికాస్ మనం ఎంత డ్రై చేసినా కూడా మనం ఉండే క్లైమేట్ హీట్ క్లైమేట్ కాబట్టి నూనె అనేది పెట్టుకోకపోతే మనకి ఒంట్లో ఉన్న వేడి కానీ చుట్టుపక్కల ఉన్న క్లైమేట్ హీట్ కానీ హెయిర్ కూడా వేడై మన ఒంట్లో వేడి అనేది ఇక్కడ తలకి మాడుకు పట్టేసి మనకి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. సో మనం కూలింగ్నెస్ ఇంటర్నల్ గా డైట్ తోటి మెయింటైన్ చేసినా కూడా తలకి చక్కగా ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి. ఈ వేడికి ఏమవుతుందంటే జుట్టు డ్రై అయిపోతూ ఉంటుంది, త్వరగా చిట్లిపోయి రాలిపోతూ ఉంటుంది. సో అట్లా అవ్వకూడదు అంటే మీరేం చేయాలి, చక్కగా హెయిర్ ఆయిల్ ప్రతిరోజు కనీసం మీరు కొంచెం లిటిల్ క్వాంటిటీ అయినా పైన కండిషనింగ్ గా ఉంచుకోవడానికి అప్లై చేసుకోవాలి. 2-3 డేస్ ఒకసారైనా నైట్ టైం మనం ఎక్కువగా హెవీ ఆయిల్ చేసుకొని అది నైట్ అంతా ఉంచుకొని దాన్ని నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేసుకున్న బిఫోర్ డే ఈ విధంగా హెవీ ఆయిల్ రొటీన్ పెట్టుకున్నామంటే జుట్టుకి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ అంది మనకి హెయిర్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రీత్యా కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ కొంచెం క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వాడే మెడికేషన్స్ వల్ల వాళ్ళ హెయిర్ అనేది ఎఫెక్ట్ అయ్యి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డాక్టర్ సజెషన్ మీద వాళ్ళు ఇచ్చే సప్లిమెంట్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ యూజ్ చేస్తే కొంతవరకు ఫలితం ఉండొచ్చు. బికాజ్ ఆ మెడికేషన్స్ అనేవి హెయిర్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూస్ ఉంటూనే ఉంటుంది. బట్ నార్మల్ ఇన్ జనరల్ పీపుల్
మనలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు హెయిర్ అనేది కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు చెప్పుకున్న మన టిప్స్ అనేవి ఫాలో చేస్తే చక్కగా హెయిర్ అనేది కంటిన్యూ అయిపోతుంది, మంచిగా పెరుగుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉండడానికి మీరు వాడే షాంపూ కూడా మంచిది, ఎక్కువగా సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ ఉన్నది తీసుకుంటే మన స్కాల్ప్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మీకు మంచి షాంపూ కూడా నేను మొన్న బయోటిక్ ప్రోడక్ట్స్లో నేను తీసుకున్న దాంట్లో మీకు చూపించానండి. సో అలాంటి ఏదైనా మంచి ఆయుర్వేదిక్ షాంపూ కానీ ఇంకా బెటర్ హోమ్ మేడ్ షాంపూ మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే ఇంకా మంచిది కదా. సో అట్లాంటిదైనా సరే మీరు ఇంట్లో వాడుకుంటూ ఉంటే మీకు మంచిగా హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా చక్కగా రీగ్రో అవుతుంది అన్నమాట. మనము ఎన్ని కేర్ తీసుకుంటాము, మరి హెయిర్కి సమ్ న్యూట్రిషన్ ఎలా ఇవ్వగలము, హెయిర్ ఆయిల్ అనేది ఓవర్ నైట్ పెట్టుకుంటేనే కదా చక్కగా దాని కుదుళ్ళకి అంతా బాగా పట్టి మనకి గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవాళ నేను మీకు ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తాను. అదేంటంటే ఈ మధ్య కాలంలో మా హస్బెండ్కి కూడా తనకి కొంచెం బాల్డ్నెస్ అంటే అలా అలా వెళ్ళిపోతుంది అనమాట హెయిర్. ఈ ప్రాబ్లమ్ జెంట్స్కి కామనే కాబట్టి ఈ బాల్డ్నెస్కి ఉపయోగపడే ఒక ఆయిల్ ఉందని చెప్పి నేను ఆన్లైన్లో చూసి కొంచెం రివ్యూస్ చెక్ చేశాక ఒక హెయిర్ ఆయిల్ ఉంది అది తెప్పించాను. ఇది నేచర్ ష్యూర్ వాళ్ళది జాంక్ ఆయిల్ అంట, జాంక్ తేల్ అని ఉంది. ఇది దేని నుంచి తయారు చేస్తారంటే ఇట్ ఈజ్ లైక్ జలగలు ఉంటాయి కదండి, జలగల యొక్క లాలాజలం నుంచి తయారు చేసిన ఎక్స్ట్రాక్ట్ తోటి ఈ ఆయిల్ తయారు చేస్తారంట. ఇది వాళ్ళు మనకి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈజ్ మిరాక్యులస్ థెరపీ ఫర్ క్యూర్ ఆఫ్ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అండ్ అదర్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మొత్తం హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ అవుతుందని చెప్పారు కాబట్టి నేను కొంచెం యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో తెప్పించుకున్నాను. 100% ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తోటి నేచర్ ష్యూర్ జాంక్ ఆయిల్ ఈజ్ హైలీ ఎఫెక్టివ్ ఇన్ హెయిర్ రీగ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు. అంటే మన జుట్టు ఊడిపోయిన తర్వాత ఊడిన చోట పెరగడాన్ని మనం రీగ్రోత్ అంటామన్నమాట. సో అలా కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని నేను తీసుకొచ్చాను. ప్లస్ ఇది ఆల్సో హెల్ప్స్ ఇన్ అలోపేషియా అండ్ ఆల్సో అదర్ బాల్డ్నెస్, మెయిన్గా బాల్డ్నెస్ అనేది కూడా కవర్ అయింది. ఎందుకంటే హెయిర్ ఆయిల్ ఎక్కువగా హెయిర్ రీగ్రోత్, హెయిర్ ఫాల్, హెయిర్ కంట్రోల్ అనే చెప్తారు కానీ బాల్డ్నెస్కి చెప్పేవి కొంచెం తక్కువ ఆయిల్స్ ఉంటాయి. ప్లస్ దీని కాస్ట్ కూడా మనకి 239 రూపీస్, ఎఫెక్టివ్గానే అంటే అంత అఫోర్డబుల్గానే ఉంది. కొన్ని హెయిర్ ఆయిల్స్ నేను చూసినవి లైక్ ఆయుర్వేద హెయిర్ ఆయిల్స్ అవి ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, అబౌవ్ 300-400 అట్లా ఉన్నాయి. దాంతో పోలిస్తే కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంది అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ప్రామిసెస్ ఇక్కడ దీని మీద ఉన్నాయి చూడండి. మీరు ఏం చెప్తున్నారు, ప్రివెంట్స్ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, ప్రమోట్స్ ఫాస్టర్ హెయిర్ గ్రోత్, ఫైట్స్ డాండ్రఫ్ ఇన్ఫెక్షన్స్, ప్రమోట్స్ స్కాల్ప్ నరిషెస్ అండ్ హెల్దీ హెయిర్. సో ఇన్ని ఇస్తున్నారని చెప్పి నేను తెచ్చాను. తెప్పించిన తర్వాత చూశాను ఇది రెగ్యులర్గా వాడితే మనకి యూజ్ ఉంటుందేమో చూడాలి. మా వారికి యూజ్ చేసి తప్పకుండా నేను చెప్పగలిగితే మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాను ఇది యూజ్ చేసిన తర్వాత. ఎందుకంటే జెంట్స్కి కాబట్టి ఆల్మోస్ట్ వాడు ఒక 10-15 లైక్ 1 మంత్ to 1.5 మంత్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ప్యాకేజింగ్ మనకి ఇలా ఉంటుంది, మనకి పైన క్యాప్ అనేది ఇట్లా తీసేసిన తర్వాత ఈ చిన్న క్యాప్ ఇచ్చారు. సో మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ క్యాప్ పెట్టేసి ఇది ఉంచుకోండి, ఇది ఉంచుకొని మీరు ఇంట్లో ఉన్నప్పుడు అది తీసేసి వాడుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేసేయకుండా ఈజీగా ఉంటుంది. బాటిల్ ప్యాకేజింగ్ మనకి ఇలా ఉంటుందండి. దీంట్లో ఇది యూజ్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ తగ్గినట్లు అనిపించింది, బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ అంటే కొద్దిగా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మనం డైలీగా ప్రతిరోజు వాడడానికి అయితే సజెస్టబుల్ కాదు, బికాజ్ మనం మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటేనే ఇష్టపడతాం కానీ ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ ఉంటే రోజంతా క్యారీ చేయలేం కదా. బట్ ఆయిల్ అనేది మనకి ఎఫెక్టివ్గా వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ బిఫోర్ హెడ్ బాత్ మనం తలస్నానం చేసే ముందు రోజు నైట్ చక్కగా ఈ ఆయిల్ని అప్లై చేసేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ ఆ టైంలో కూడా మీకు ఒకవేళ ఈ ఆయిల్ స్మెల్ అనేది మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ కానీ, రోజ్మేరీ ఆయిల్ కానీ, టీ ట్రీ ఆయిల్, మనకి కొంచెం హెయిర్కి యూజ్ అయ్యే హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్యూ డ్రాప్స్ మీరు యాడ్ చేసుకుని ఆ ఆయిల్ని మీరు పెట్టుకుంటే కొంచెం ఈ మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఇక్కడ మనకి మిక్స్ అయ్యి బ్యాలెన్స్ చేస్తుంది. సో దట్ మీరు ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇది మీకు ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. ఆన్లైన్లో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను. ఒకసారి చూసి మీకు కావాలంటే ఈ ఆయిల్ని తెప్పించుకోండి. నేను జస్ట్ ఇప్పుడే ఈ ఆయిల్ పెట్టుకున్నాను అనమాట, అందుకనే మీకు నేను నా ఫేస్ కొంచెం గ్రీజీగా కనిపిస్తుంది. సో మీకు పెట్టుకున్నాను కాబట్టి ఈ ఆయిల్ గురించి చెప్పాలనిపించి ఈ వీడియో చేశాను. హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా హెయిర్కి ఆయిల్ ఎప్పుడైనా సరే మీరు పెట్టుకున్న తర్వాత కొంచెం మనం బెడ్డింగ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా కవర్ చేసుకుంటే, షవర్ క్యాప్ అంటారు కానీ అది ప్లాస్టిక్ లాంటి షవర్ క్యాప్ అయితే మనకు కొంచెం హీట్ చేసినట్టు అనిపిస్తుందండి ఇక్కడ క్లైమేట్కి. కాబట్టి షవర్ కాప్ కంటే కూడా మనము
పిల్లో మీద ఏదైనా ఒక ఎక్స్ట్రా వే ఓల్డ్ క్లాత్ ఏదైనా కవర్ చేసి ఉంచేసుకుంటే ఓవర్ నైట్ ఏ ప్రాబ్లం ఉండదు. తప్పకుండా నచ్చితే ఇది మీరు తెప్పించుకోండి. అలాగే మీకు ఏమనిపించిందో, యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమైనా అనిపిస్తే నాకు వచ్చి కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? ఇంకా ఇవాంటికి ఈ వీడియో వైండప్ చేసేస్తాను. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.